మహిళలు అత్యవసరంగా ఒంటరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దిశ యాప్ ఉపయోగపడుతుందని తూర్పు గోదావరి జిల్లా రాచవమ్మంగి ఎస్ఐ గోపి నాగేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ ప్రాంత మహిళలకు దిశ యాప్ పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ దిశ చట్టం దేశంలోనే ఒక సరికొత్త అధ్యయనమని, మహిళలు అత్యవసరంగా ఒంటరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అభద్రత భావం కలిగితే వారికి అండగా ఈ దిశ యాప్ ఒక సంజీవినిలా రక్షణగా ఉంటుందని భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్ఐ గోపి నాగేంద్ర తెలిపారు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని ఎవరైనా ఈవిటీజింగ్ చేయొచ్చు, లేడీస్ ఒప్పదామని చెప్పేసి తాగబోతుంది పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా హాస్పిటల్ వెళ్ళినప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ఎవరైనా ఈవిటీ చేయొచ్చు. అలాంటప్పుడు మీకు కొంతమంది పాపం ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. సాధారణంగా మీ అందరూ తెలిసి ఎప్పటి వరకు 100 నెంబర్ తెలిసింది కదా, అత్యవసర నెంబర్ 100, ఎప్పుడు 100 కొట్టినా అది కాకినాడ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయితే మా ఖచ్చితంగా ఫోన్ చేస్తే ఫోన్ చేశారు, అలా నాకు ఇబ్బంది ఉందంటే ఇబ్బంది వెళ్ళినట్టే మేము ఇచ్చేస్తాం. ఇంకా అడ్వాన్స్ ఉండాలని చెప్పేసి ఈ యొక్క అప్లికేషన్ని మన గవర్నమెంట్ లాంచ్ చేస్తాం. ఈ అప్లికేషన్ మనం చూస్తే ఇట్లా ఉంటుంది, ఓపెన్ చేయడం ఎట్లా ఉంటుంది, ఇందులో 4 ఐకాన్స్, 4 మూడులో 4 ఐకాన్స్ ఉంటాయి, మధ్యలో ఎస్వైసన్ ఉంటుంది. ఈ ఫోన్ సింబల్ ఉంది కదా, మన ఫోన్ హ్యాండిల్ ఉంటుంది కదా, ఇందులో ఫోన్ హ్యాండిల్ సింబల్ ఉంది కదా, దాన్ని టచ్ చేసి అనుకోండి, దాని మీద 100 112 అత్యవసర నెంబర్ ఉంటుంది, అంటే టచ్ చేసిన వెంటనే కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోల్ నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ పరిధి యొక్క పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి